కరెంటు కోతలపై నల్లగొండ జిల్లా రైతులు కన్నెర్ర చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు కోతలు పెరిగాయంటూ ఆందోళనకు దిగారు. వ్యవసాయానికి విడతల వారీగా విద్యుత్ అందిస్తున్నారంటూ త్రిపురారం సబ్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు. కరెంటు ఎప్పుడు వస్తుందో, అది ఎప్పటి వరకు ఉంటుందో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ హయాంలో 24 గంటల పాటు విద్యుత్ అందిస్తే, ఇప్పుడు మాత్రం కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొందని కాంగ్రెస్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు. కరెంటు కోతలపై నల్లగొండ జిల్లా రైతులు కన్నెర్ర చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు కోతలు పెరిగాయంటూ ఆందోళనకు దిగారు. వ్యవసాయానికి విడుదల వారీగా విద్యుత్ అందిస్తున్నారంటూ త్రిపురారం సబ్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, రైతులు కరెంటుతో ఇబ్బంది పడుతున్నారంటూ వాళ్ళు రోడ్డుపై రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. వాళ్ళకంటే కరెంటు ఎట్లా ఇబ్బంది కలుగుతుందని చెప్తున్నారు వాళ్ళు. రాజేష్, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తం కూడా ఈ యాసంగి సీజన్ లో దాదాపు 3 లక్షల ఎకరాల్లో ఆయకట్టు సంబంధించినటువంటి వరి పంటలు వేశారు. నాగార్జున సాగర్ ఎడమ కాలం కింద నీరు వస్తుందని ఆశపడ్డారు, కానీ అక్కడ కూడా నిరాశ ఎదురైంది. తెలంగాణ ప్రభుత్వం క్రాప్ ఆర్డర్ ప్రకటించింది, నీటిని విడుదల చేసేది లేదని చెప్పడంతో మరింత అగాధంలోకి రైతులు ఉన్నారు. దీంతో బోర్ల కింద బావుల కింద నీటిని నమ్ముకొని వ్యవసాయం చేసుకుంటున్నారు. కానీ విద్యుత్ సరఫరా సరిగా లేకపోవడంతో కొట్ట దశలున్నటువంటి పంట పొలాలను కూడా ఎండుతున్నటువంటి పరిస్థితి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉంది. దీంతో తట్టుకోలేక ఆవేదనతో నిన్న రాత్రి 9 గంటల సమయంలో నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని త్రిపురారం సబ్ స్టేషన్ ముందు రైతులు ఒక్కసారిగా మెరుపు ధర్నాకు దిగారు. కేవలం 5-6 గంటల కరెంటు మాత్రమే వస్తుంది, అది కూడా విడతల వారిగా అర్ధరాత్రి టైంలో ఇస్తున్నారు. దీంతో నారు సంబంధించి అదేవిధంగా పొట్టదొచ్చులు ఉన్నటువంటి పంట పొలాలకు
సరిగా విద్యుత్ అందక నీరందక ఎండిపోతున్నటువంటి ఆవేదనతో వారందరూ కూడా అక్కడ ఏఈ పైన విద్యుత్ అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నా చేయడంతో కోదాడటు చర్చల్ల హైవే పైన కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ కూడా అయింది. గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా విద్యుత్ కోసం ఎదురు చూడలేదు, సఫిషియెంట్ గా కరెంట్ ఇచ్చేవారు, ఏ రోజు కూడా పంటలు ఎండుకున్నటువంటి దాఖలు లేవు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్లక్ష్యపూరితంగా ఉదాసీనితంగా విద్యుత్ సరిగా సరఫరా చేయకపోవడంతోనే తమ పంట పొలాలను కూడా ఎండిపోతున్నాయని చెప్తా ఉన్నారు. ఒకవైపు నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద నీటి అందివ్వట్లేదు, ఏఎంఆర్ కింద కూడా నీటి విడుదల చేయట్లేదు. కనీసం బోర్లను నమ్ముకొని వ్యవసాయం చేసుకుంటున్న తమకు విద్యుత్ సరిగా సరఫరా చేయకపోవడంతో మళ్ళీ అగాధంలో ఇన్సెంట్ అయిందని కూడా ప్రతి ఒక్కరైతే ఆవేదన చెందుతా ఉన్నారు. రైతుల ధర్నా చూసి వెంటనే ఎస్సీ డీల్ అక్కడికి చేరుకొని సర్దు చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా రైతులు దాదాపు గంట గంటన్నర పాటు ధర్నా చేయడంతో మళ్ళీ వాళ్లకు కరెంటు పునరుద్ధరణ చేయడం జరిగింది. కేవలం సింగిల్ ఫేజ్ కరెంట్ మాత్రమే ఇస్తా ఉన్నారు, మోటార్లు నడవడానికి కావాల్సినటువంటి త్రీ ఫేజ్ కరెంట్ ఇవ్వట్లేదు, నాణ్యమైన కరెంట్ ఇవ్వట్లేదు. దీంతో మోటార్లు అన్ని కూడా మధ్యలోనే కాలిపోతా ఉన్నాయి, ఎండిపోతా ఉన్నాయి. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళన్న ప్రకారం 15 గంటల కరెంటు నిరంతరాయంగా ఇవ్వాలి, నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని కూడా రైతులు డిమాండ్ చేస్తా ఉన్నారు. మరికొన్ని రోజుల పాటు ఎదురు చూసి ఖచ్చితంగా సబ్స్టేషన్ల పైన మరొకసారి కూడా మీ ధర్నాకు దిగుతామని కూడా శ్రీకారానికి సంబంధించిన రైతులు చెప్తా ఉన్నారు. రాజేష్ రైట్, థ్యాంక్ యూ రాము.